పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉన్నది ఒక వైపున హైదరాబాద్ మహానగరం రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో ఎక్కువ మొత్తం ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చుతున్నది హైదరాబాద్ మహానగరం అనేక రకాల పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుతా ఉన్నది భూముల అమ్మకంలో కావచ్చు కార్పొరేట్ ట్యాక్స్లో కావచ్చు ఇంటి పన్నులో కావచ్చు ఆస్తి పన్నులో కావచ్చు రిజిస్ట్రేషన్ ఛార్జెస్లో కావచ్చు ఇంకా రకరకాల పన్నుల ద్వారా పెద్ద మొత్తం ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ కి హైదరాబాద్ సమకూర్చుతా ఉంటే హైదరాబాద్ లో వీళ్ళు వెచ్చించింది హైదరాబాద్ లో వీళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి సంఘటనలు పరిణామాలు చూస్తా ఉంటే వీళ్ళ జేబులు నింపుకోవడం కొరకు ఆ ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నారే గాని ప్రజల యొక్క అవసరాల కొరకు ఖర్చు పెడుతున్నట్టుగా పని చేస్తున్నట్టుగా దాఖలాలు ఎక్కడ కూడా లేవని చెప్పని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఈ అంశాన్ని ప్రస్తావన చేస్తూ ఈ పని లేని మంత్రి పనికి రాని మంత్రి ఎంత తొందరగా తొలగిస్తే హైదరాబాద్ మహానగరం అంత బాగుపడుతుంది అన్నటువంటి ఒక విషయాన్ని నేను ఈ సందర్భంగా పేర్కొంటూ మరి దాంతో పాటుగా ఎన్సిఆర్బి ప్రకటించినటువంటి ఒక వార్షిక నివేదికలో కూడా అత్యధిక సంఖ్యలో ఈ పెడెస్ట్రియన్ పాదాచారుల యొక్క మరణాలు 97 సంభవించినాయి ఈ యొక్క హైదరాబాద్ మహానగరంలోనే అని నివేదిక వెలుగుచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి ఈ మంత్రికి ముఖం ఉండాలి ఈ మంత్రి బాధ్యతలను విస్మరించి గాలికి తిరుగుతూ రాజకీయాలు మాట్లాడటంలో పూర్తిగా మునిగిపోయాడు అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పని నేను ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తూ ప్రజల జీవితాలతో చెలగాడడం అనేటువంటి అధికారం మీకెవ్వరు ఇవ్వలేదు ప్రజల సొమ్ముని స్వాహా చేసేటువంటి యొక్క అధికారం అవకాశం అంతకంటే కూడా ఇవ్వలేదు ఈ రకమైనటువంటి మురికి కూపంగా మార్చినటువంటి హైదరాబాద్ మహానగర ప్రజలు బుద్ధి చెప్తారు త్వరలోనే అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అనేక మంది అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని కొన్ని వేల సంఖ్యలో ప్రజలు ఆర్తనాదాలతో మరి అగమ్య గోచరమైనటువంటి స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో పురపాలక శాఖ మంత్రి గాని మేయర్ గాని వాళ్ళ అధికారులు గాని ప్రభుత్వం యొక్క రెవెన్యూ రెస్క్యూ ఆపరేషన్స్ లో ఎక్కడ కూడా నిమగ్నం కాలేదు అన్నటువంటి విషయాన్ని చెప్పటం చాటటం ప్రభుత్వం దృష్టిని సారింపజేయడం కొరకు ఇది ప్రత్యేకంగా మాట్లాడినటువంటి విషయం అని చెప్పని పేర్కొంటున్నాను Thank you.